జీవితాల్లో దేవుని మీద ఆధారపడి నెమ్మది పొందుతున్న స్థితి మనకుందా? సమస్యలు ఉండొచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండొచ్చు, అనారోగ్యం ఉండొచ్చు, ఇవన్నీ మన జీవితంలో ఉండొచ్చు, కానీ వీటిలో నెమ్మది అనేది నీ బ్రతుకులో ఎప్పుడు దక్కుతుంది అంటే ఏసుకునే మందుల్ని బట్టి కాదు, డాక్టర్స్ సలహాలను బట్టి కాదు, దేవుడి సహాయము, దేవుడి యొక్క సహాయం మనకున్నప్పుడే మన జీవితానికి నెమ్మది ఉంటుంది. దేవుని వల్ల, దేవుని నుంచి సహాయం మనకు దక్కాలంటే మన జీవితంలో కూడా ఉండవలసింది ఏంటో తెలుసా? దేవుడి మీద మనం ఆధారపడటం మనకి రావాలి. దేవుని మీద నువ్వు ఆధారపడు, ఎప్పుడు దేవుడు నీకు నెమ్మదినిస్తాడు. అది చావైనా కావచ్చు, బాధ అయినా కావచ్చు, మరణమైనా కావచ్చు, దుఃఖమైనా కావచ్చు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడు నీకు నెమ్మదినిస్తాడు. అది ఎప్పుడు అంటే దేవుడి మీద నువ్వు ఆధారపడ్డప్పుడు. ఈరోజు మన విశ్వాస జీవితం ఎలా ఉంది? ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడుతున్నావా? ప్రతి విషయంలో దేవుని నమ్ముకుంటున్నావా? ప్రతి విషయంలో దేవుని మీద గుడ్డిగా మనం ఆధారపడి ముందుకు వెళుతున్నావా? నీ విశ్వాస జీవితం ఎంత బలంగా ఉందో ఒకసారి మనసు పెట్టు. నీకున్న సంపదను బట్టి కాదు, అధికారాన్ని బట్టి కాదు, వెనకాతలో ఉన్న హోదాని బట్టి కాదు, ధన సమృద్ధిని బట్టి కాదు, దేవుణ్ణి పట్టి నువ్వు అతిశయించాలి, దేవుణ్ణి పట్టి నువ్వు ఆనందపడాలి, దేవుడు నీ జీవితంలో ఉండాలి. అంతకంటే గొప్ప దేవుని చెప్పండి. దేవుని వల్ల చాలామందికి ఈ విషయం తెలియదు. దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నీకు సహాయాన్ని ఇస్తాడు, దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. ఎప్పుడో తెలుసా? తన ఎడల నువ్వు భయభక్తి కలిగి నువ్వు బ్రతుకుతుండినప్పుడు. నువ్వు చేయవలసింది ఏమీ లేదు, భయభక్తి కలిగి దేవుడి మీద నువ్వు ఆధారపడి బ్రతికితే విజయములు నీ సొంతమే, నీ సొంతమే విజయాలన్నీ. అది నీకు అర్థం కావాలి. మనుషుల మీద ఆధారపడి ధనాన్ని నమ్ముకుంటూ, నీకున్న అధికారాన్ని నమ్ముకుంటూ, నీకున్న ఇదిగో ఈ సైన్యపు బలాన్ని నమ్ముకుంటూ నువ్వు లోకంలో లోకస్తుడిగా నువ్వు మారిపోతే, దేవుడి మీద ఆధారపడకపోతే ప్రస్తుతానికి నీకు విజయం ఉంటుంది అనుకుంటున్నావు, కానీ నువ్వు ఆటం పాలైపోతావు. మనకు అర్థమైతే దేవుని వల్ల మనకు మేలు జరిగినప్పుడు కాదు, కష్టం వచ్చినప్పుడు కాదు, ఆనందం ఉన్నప్పుడు కాదు, నష్టం ఉన్నప్పుడు, నువ్వు ఏ స్థితిలోనైనా ఉండు, ఏ స్థితిలోనైనా సరే దేవుని మీద నువ్వు ఆధారపడి కనుక నువ్వు ఉండగలిగితే దేవుడు నీకేం చేస్తాడో తెలుసా? దేవుడు నీకు విజయాలనిస్తాడు. దేవుని మీద నువ్వు ఆధారపడితే నీకు అది అర్థం కావాలి.